హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సపోటా జ్యూస్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా సపోటాలను తీసుకొని పైనుంచి ఈ విధంగా తోలు తీసుకోవాలి. మనం ఈ సపోటా జ్యూస్ కోసం బాగా మగ్గిన సపోటాలను తీసుకున్నట్లయితే జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తోలు తీసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఈనెల్లా చేసుకొని దీనిలో పిక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా తీసి వీటన్నిటినీ కూడా మనం ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మనం అన్ని సపోటాలను కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా బౌల్లో వేసుకొని వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత చిన్న కప్పు వరకు ఈ విధంగా అంటే ఒక 2 స్పూన్ల వరకు ఈ విధంగా పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం ముందే పాలు వేసినట్లయితే సరిగ్గా నలగదు కాబట్టి ముందుగా మనం ఈ రెండింటిని వీలు విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 పావు గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొకసారి మిక్సీ పెడుతున్నాను. మనకి ఈ సపోటా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, న్యూట్రియంట్స్, పీచు పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయట. అలాగే సపోటాలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు తక్షణ శక్తి లభిస్తుందట. సపోటాలో చర్మ ఆరోగ్యాన్ని మేలు చేసే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయట. అందుకే మన చర్మం ముడతలు పడకుండా ఉంటుందట. చూడండి, ఆ విధంగా ఒకసారి బాగా నలిగిన తర్వాత మూత తీసుకొని ఈ విధంగా గ్లాస్లోనికి వేసుకొని పైనుంచి కొద్దిగా బాదం పప్పులు, కొద్దిగా జీడిపప్పులు కానీ పైనుంచి వేసుకొని సర్వ్ చేసుకుని తాగినట్లుగైతే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.